నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన యుధి వ్లాగ్స్. నేను మీ అశ్విని. శ్రావణ మాసంలో అందరు మహిళలు తప్పనిసరిగా నోచుకునే నోము వరలక్ష్మి వ్రతం. మనం ఇంట్లో శుభకార్యాలకు, పూజలకు, వ్రతాలకు కలశ పూజ ఖచ్చితంగా చేస్తాం కదా. సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతము మరియు దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ఇలా ఇవన్నీ కూడా కలశ స్థాపనతోనే ప్రారంభిస్తాం. కాబట్టి ఆ కలశంలో ఏముండాలి, అసలు కలశం ఎలా పెడతారు, ఎందుకు పెడతారు అనే సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి కదా. కలశం అంటే బ్రహ్మాండం అండి. కలశం యొక్క ముఖభాగంలో విష్ణువు, కంఠంలో రుద్రుడు మరియు మధ్య భాగంలో సముద్రాలు ఉంటాయి. పూర్తి కలశాన్ని భూమండలం యొక్క ప్రతీకగా చెబుతూ ఉంటారు. అయితే కలశం ధాన్య కలశమా లేదా వరుణ కలశమా అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వారి ఆనవాయితీ ప్రకారం కలశాల్లో బియ్యాన్ని నింపుతారు. అయితే జలాన్ని నింపి పూజించాలనేది శాస్త్రం చెబుతుంది. జలంలో జలదేవతలు నివసిస్తారు, అందువల్ల జలాన్ని కలశంలో నింపి పూజ చేయటం వలన వరుణుని అనుగ్రహంతో పుత్ర పౌత్ర వృద్ధి కలుగుతుందనేది హిందూ సాంప్రదాయం తెలియజేస్తుంది. మనం ముందుగా కలశ స్థాపన ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం ఏదైతే ప్రాంతంలో కలశ స్థాపన చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో పీఠం వేసుకుని చక్కగా దాన్ని నీటితో శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. బియ్యం పిండితో అష్టదళ పద్మం వేసి దానిలో పసుపు, కుంకుమ మరియు గంధాన్ని సమర్పించి ఆ తరువాత ఆ పీఠం పైన ఒక రాగి, ఇత్తడి లేదా వెండి ప్లేట్ని ఏదైనా సరే మన స్తోమతను బట్టి పెట్టుకోవచ్చు అండి. దానిలో 3 గుప్పిళ్ళ బియ్యాన్ని వేయండి. ఇలా వేసిన బియ్యాన్ని మరునాడు ఉదయం పరమాన్నంగా వండుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి అందరూ ప్రసాదంగా స్వీకరించాలి. రాగి, ఇత్తడి, వెండి లేదా మట్టి పాత్ర ఏదైనా సరే మన స్తోమతను బట్టి కలశం కోసం తీసుకుని దానికి అంతటికీ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్న పాత్రను ఆ బియ్యం పైన ప్రతిష్ఠించి దానిలో కాస్త నీరు పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, గంధము మరియు పూలు వాటితో పాటుగా నాణెము మరియు అక్షతలు వేయాలి. ఇలా కలశంలో వేసిన నీటిని పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది మరొక అనుమానం కలుగుతుంది కదండి. ఆ నీటిని మరునాడు అనగా శనివారం రోజు తులసి మొక్కకు కానీ లేదా ఏదైనా పచ్చటి మొక్కకు కానీ పోసుకోవచ్చండి. ఇలా పసుపు, కుంకుమ అన్నీ కూడా కలశంలో నీళ్ళలో వేసిన తర్వాత 5 కానీ 9 కానీ మామిడాకులను ఆ నీళ్ళలో మునిగేలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కలశంపై పెట్టుకోబోయే కొబ్బరికాయకు కూడా పసుపును రాసి దానికి బొట్లు పెట్టి కలశం పైన పెట్టుకోవాలి. ఇలా కలశం పైన ఏర్పాటు చేసిన కొబ్బరికాయను ఏం చేయాలనేది చాలామందికి అనుమానం కలుగుతుందండి. శుక్రవారం రోజే మనం కలశాన్ని తీయం కాబట్టి తెల్లవారి శనివారం రోజున ఆ కొబ్బరికాయని దైవానికి నైవేద్యంగా కొట్టి దానిని ప్రసాదంగా అందరికీ పంచి మనం తీసుకోవాలి. కనీసం ఒకరికైనా పంచితేనే దానికి ఫలితం లభిస్తుందండి. కాబట్టి ఒకరికైనా పంచి మనం దానిని ప్రసాదంగా తీసుకోవాలి. మరి ఇప్పుడు కలశంపై పెట్టుకోబోయే బ్లౌజ్ పీస్ని ఎలా మడత వేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక కొత్త బ్లౌజ్ పీస్ని తీసుకుని మధ్యలోకి మడత పెట్టుకోవాలి. దానిని కూడా మళ్ళీ సమభాగాలుగా చేసుకుని మధ్యలోకి మడత వేయాలి. దీన్ని మళ్ళీ 4 భాగాలుగా ఉన్నదాన్ని ఒక భాగంగా చేసి దానిని ఇలా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయ పైన పెట్టే బ్లౌజ్ పీస్ని ఇలా చక్కగా కోన్ షేప్లో మడత పెట్టుకోవాలండి. ఇలా మడత వేయటం వలన కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీస్ చక్కగా నిలబడుతుంది. ఇప్పుడు మనం మడత పెట్టుకున్న బ్లౌజ్ పీస్ని కొబ్బరికాయ పైన ఉంచి దానికి కూడా పసుపు, కుంకుమ మరియు గంధాన్ని సమర్పించాలి.
ఒక కొత్త దారబంతి తీసుకుని దానిని 5 పొరలుగా వేసుకోండి. 5 కానీ 9 కానీ 11 కానీ ఇలా మన ఆనవాయితీ ప్రకారం మరియు మన వీలుని బట్టి వేసుకోవచ్చండి. నేను దీనిని 5 పొరలుగా వేస్తున్నాను ఇది కంకణం కోసం. దీనికి అంతటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఎప్పుడైనా సరే పూజాది కార్యక్రమాల కోసం మనం చేసుకునే కంకణాలు, తోరాలు లేదా లక్ష్మీదేవి రూపును కట్టుకునే దారాన్ని దేన్నైనా సరే 5, 9, 11 ఇలా బేస సంఖ్యలు మాత్రమే దారం పోగులను తీసుకోవాలి. ఇలా మనం కట్టుకున్న కంకణాలు, తోరాలు వీటన్నిటినీ కూడా మరునాడు ఉదయం పచ్చటి చెట్టుకు కట్టాలి. ఇలా 5 పొరలుగా వేసిన దారానికి పసుపు రాసి దానికి ఒక మామిడాకును కానీ లేదా తమలపాకును కానీ కంకణంలాగా కట్టుకోవాలి. ఈ కంకణాన్ని కలశానికి పెట్టి దానికి కూడా కొంచెం కుంకుమ గంధాన్ని సమర్పించాలి. మరలా 5 పొరలుగా దారం బంతిని తీసుకున్నానండి. ఇది లక్ష్మీదేవి యొక్క రూపుని పెట్టుకోవటం కోసం. దీనికి కూడా పసుపును రాసి లక్ష్మీదేవి రూపుని ఎక్కించుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతానికి రూపును కొనే ఆనవాయితీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అలా కొనుక్కున్న రూపు కోసం 5 పేటలుగా దారాన్ని వేసుకుని వాటికి కూడా పసుపు రాసుకుని ఆ దారానికి రూపుని పెట్టుకుని దానిని కూడా కొబ్బరికాయకు కట్టాలి. తర్వాత మనం కలశాన్ని గౌరీదేవిగా పూజించుకుంటాం కాబట్టి గాజులని, పూలని మరియు మనకు నచ్చిన ప్రసాదాన్ని సమర్పించాలి. ఒకవేళ కొత్త రూపు లేనివారు వాడని బంగారాన్ని ఆవు పాలలో మరియు నీళ్లలో కడిగి దానిని కలశానికి అలంకరించుకోవచ్చండి. కలశ అలంకరణ పూర్తయిన తర్వాత పసుపుతో గౌరీదేవిని మరియు వినాయకుడిని తయారు చేసుకుని వాటిని మరియు కలశాన్ని కలిపి పూజించుకుంటారండి. ఇప్పుడు నేను వీడియో కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి పసుపు గౌరీదేవిని చేయడం లేదు. మనకు నచ్చిన జ్యువెలరీని అంతటినీ కూడా చక్కగా కలశానికి అలంకరించుకోవచ్చండి. ఇలా మనకు లభ్యమయ్యే ప్రతి పువ్వుతోనూ అమ్మవారిని పూజించుకోవచ్చండి. కానీ సువాసన వచ్చే పువ్వులంటే అమ్మవారికి ప్రీతి కాబట్టి మల్లెపూలు, గులాబీలు మరియు తామర పువ్వులతో ఎక్కువగా పూజిస్తారు. అంతేకాదండి, ప్రసాదం కూడా మన స్తోమతను బట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఆకు, ఒక్క, తాంబూలం మాత్రం ఖచ్చితంగా గౌరీదేవికి సమర్పించాలి. ఇలా సింపుల్గా కూడా అమ్మవారి కలశం ముందు డెకరేషన్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత నేను ఆకు, ఒక్క, తాంబూలాన్ని కలశానికి సమర్పిస్తున్నాను. ఇలా మనం కలశంలో నీరు పోసి దానిలో మామిడాకులు వేసి కొబ్బరికాయను ఉంచి దానికి కంకణాన్ని కట్టి పూజించటం మనకు ఆనవాయితీగా ఉంటుంది. అయితే నీరు పూజనీయమైనది, అంతేకాదండి మామిడాకు, పసుపు, కుంకుమ సౌభాగ్యానికి సంకేతం. నీరు పోసిన కలశాన్ని పూజించడం సమస్త దేవతలను పూజించడంతో సమానం. మరి మీరు కూడా ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఇంత చక్కగా పొరపాట్లేమీ జరగకుండా కలశాన్ని నిర్మించుకుని మీ పూజని పూర్తి చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో మీ అశ్విని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.